సేవను వ్యాపార రంగం చూడని వారు రాజస్థాన్లోని విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కితాబ్ ఇచ్చారు. రాజస్థాన్ సంస్కృతి మండల్ సంయుక్త నిర్వహించిన ఉచిత కృత్రిమ అవయవాల పంపిణీ ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మార్వాడీలు నిర్వహించే ప్రతి సేవా కార్యక్రమం మానవత్వంతో కూడి ఉంటుందన్నారు. ప్రతి ఏటా కృత్రిమ అవయవాలను పంపిణీ చేయడం గొప్ప సేవని ఆయన అన్నారు. అవసరం లేదు, అన్నీ అయిన తర్వాత నిలబెట్టి పట్టదు. నెక్స్ట్ అగడి తీస్తారు టైంకి. నేను బిజేంద్ర కుమార్ గుప్తా, ప్రెసిడెంట్, మార్వాడి సమ్మేళన విశాఖపట్నం. మేము పేద ప్రజలకి ఉచితంగా ఏదో సేవ చేయాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. ఉచితంగా అవయవాలు అంటే కాళ్ళు చేతులు ఎవరికి నీటి బట్టి ఇస్తామని మేము ముందు స్టార్టింగ్లో ఈ 5 జిల్లాలకి పరిమితం చేస్తామనుకున్నాం. కానీ పబ్లిసిటీ వల్ల దాదాపు మన రాష్ట్రంలో అన్ని మూలల నుండి అంటే కర్నూలు జిల్లా, చిత్తూరు జిల్లా, దాని తర్వాత అనంతపురం జిల్లా నుండి వచ్చారు. మన విశాఖపట్నం, శ్రీకాకుళం, రాజమండ్రి, ఈస్ట్ గోదావరి అందరూ వచ్చారు. మేము మొత్తం 385 మంది లబ్ధిదారుల పేర్లు నమోదు చేయడం జరిగింది. వాళ్ళకి దాదాపు 446 ఐటమ్స్ అంటే ఎవరికి 2 కావాలో ఎవరికి 3 కావాలో లెక్క మీద 385 మందిలో 446 తయారు చేశాము. సో ఇప్పటివరకు 400 ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ అయింది. ఇంకా కొంతమంది కొన్ని కారణాల వల్ల వచ్చి తీసుకెళ్ళలేపారు. వాళ్ళకి కూడా మేము వాళ్ళకి అందజేసి ఎలాగో ఎవరి ద్వారా పంపించేసి అందించే ఏర్పాటు చేస్తాము. ఇంకా ఈరోజు కూడా మిగిలిన 40-50 మంది ఉన్నారు, వాళ్ళకి అందరికీ రెడీగా ఉంది, వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసేస్తాము. ఇంకా కొత్తగా కూడా అంటే మీ ప్రెస్ ద్వారా ఎవరికి తెలిసేసి ఈరోజు కూడా మాకు రిపోర్ట్ చేస్తున్నారు, సార్ మేము ముందు కొలత ఇవ్వలేదు, మాకేమైనా అవకాశం ఉందా అంటే ఈరోజు కూడా ఒక 4-5 వచ్చారు. వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చి 8 లోపు వాళ్ళకి తయారు చేసి సాటిస్ఫై చేసి పంపిస్తామని మేము ప్రయత్నం చేస్తున్నాం. యాక్చువల్గా లెగ్స్ ఎక్కువ వస్తాయండి, సో హ్యాండ్స్ కూడా ఉన్నారు. తర్వాత 2 కాళ్ళు 2 చేతులు లేని వాళ్ళు కూడా 1-2 కేసులు వచ్చాయి. దాని తర్వాత 2 చేతులు లేని వాళ్ళు ఉన్నారు, అలాగే ఖాళీ 2 కాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, అన్ని రకాలు వచ్చాయి. సో వాళ్ళకే అందుకే మేము సాటిస్ఫై చేసి పంపిస్తున్నాం. మాకు అలాగా ఏం రిస్ట్రిక్షన్ లేదు, అలాగని మాకు ఒక ప్రాంతం అనే రిస్ట్రిక్షన్ లేదు. ఒరిస్సా నుండి కూడా వచ్చారు, వాళ్ళకి కూడా ఇచ్చాం. సో ఎవరు తెలిసినా మాకు అలాగా ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ క్యాంప్ అన్నది ఇప్పుడు ఇది యాక్చువల్గా అయితే 3 సంవత్సరాలకు ఒకసారి, దీని లైఫ్ 3 సంవత్సరాలకు చేస్తున్నాం. మేము 2015లో కూడా చేసాము, 2018లో చేసాము. సరే దేవుడు సహకారం ఉంటే మేము 2024లో కూడా నెక్స్ట్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్. And for more videos, please subscribe to our channel.